అవును చెయ్యం తప్పుకి శిక్ష భరించే శక్తి ఇక నాకు లేదు ఇదంతా ఆయనకి చెప్పాలి మా కాపురం కూల్చడానికి వీళ్ళంతా చేసే కుట్ర గురించి చెప్పాలి ప్రతి విషయాన్ని నీ భర్తకు చెప్పకూడదమ్మా నీకు పుట్టిళ్ళైనా అత్తవారిళ్ళైనా ఈ ఇల్లు పండగలకి పబ్బాలకు కూడా నిన్ను తీసుకొచ్చుకునే రాత నాకు లేదమ్మా నీ పిండి సంగతి నీకు తెలిసిందే కదా దేవుళ్ళలాంటి భర్త నీకు దొరికాడు కన్న తల్లిలో ఆదరించే అత్తగారున్నారు వీళ్ళే నీ వాళ్ళు అత్తగారు ఒక మాట అన్నా ఆడపడు చలిగిన మాట పెదవి దాటకూడదమ్మా ఇంటి గుట్టు గడప దాటకూడదు ప్రతి విషయాన్ని నీ భర్తకు చెప్పకూడదమ్మా ఒక్కొక్కసారి అది పండంటి కుటుంబాన్ని కూడా ముక్కలు చేస్తుంది కష్టమైనా నిష్ఠూరమైనా నీ కడుపులోనే దాచుకోవాలమ్మా ఇంతకన్నా ఈ కన్న తండ్రి నీకు ఇవ్వగలిగిన పుట్టింటి సార్ ఇంకేమీ లేదమ్మా ఎక్కడో దూరంగా నా మీద ప్రేమతోనే కాలం గడుపుతున్న ఆయనకి ఇవన్నీ చెప్పి మనసు పాడు చేయడం ఎందుకు నా వైపు ఏ తప్పు లేనప్పుడు నేనెందుకు భయపడాలి హలో నేనండి అమ్మాజీని మాట్లాడుతున్నాను ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు అమ్మగారికి ఎలా ఉంది అమ్మకు నొప్పి బాగా ఎక్కువగా ఉంది పాపు కూడా తగ్గలేదు పాపం మా మీనాకు కూడా ఒంట్లో బాగోలేదండి ఏమైంది నీరసం అనుకుంటా కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడే పడుకోబెట్టి మీకు ఫోన్ చేస్తున్నాను తమ్ముడు కూడా ఊళ్ళో లేడు ఇద్దరు పేషెంట్స్తో నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదంటే నమ్మండి మీరు ఒక్కసారి వచ్చి వాళ్ళని చూస్తే తప్పకుండా వస్తాను మీరేం కంగారు పడకండి నేను ఇమీడియట్ గా బయలుదేరుతున్నా అలాగేనండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను రండి ఎక్కడున్నారు పైన ఉందండి మీనాకు ఎలా ఉందో ఏమో ఏమైంది ఏమో తెలీదు అమ్మ పరిస్థితి చూసి పాప మీనా కళ్ళు తిరిగి పడిపోయిందండి అసలే సున్నితమైన మనసు కదా పదండి ఈ గదిలో ఉంది చూద్దరు గాని బోస్ గారు మీరు చూస్తూ ఉండండి నేనిప్పుడే వస్తాను పర్వాలేదు మీరెళ్ళండి Thank you.
ఇప్పుడు ఎలా ఉంది? మరి ఏ వేళప్పుడు వస్తే బాగుంటుందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, ఓరి నాయనో, ఎంతకి బరి తెగించారు? మా తమ్ముడు ఊళ్ళో లేడు కదా అని ఏకంగా బెడ్రూమ్ లోకి పిలిపించుకున్నావా? చూసావా అమ్మా, బాగా చూడు. అదేంటమ్మాజీ, మీనాక్షికి బాగాలేదు, త్వరగా రమ్మని నువ్వే కదా చెప్పింది. వామ్మో, నేను రమ్మనానా? డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చి దాంతో కొలకమని చెప్పానా? బాగుందయ్యా, చాలా బాగుంది. నేను రమ్మన్నానని అబద్దాలు చెప్పి నన్ను మధ్యలో ఇరికించాలని చూస్తున్నావా? చూడమ్మా. అది కాదమ్మా. వెళ్ళిపో బోసు. అది కదా నేను చెప్పేది. మర్యాదగా వెళ్ళిపో. చాలమ్మా, నా కళ్ళు తెరుచుకున్నాయి. రాత్రప్పుడు ఎవరిని చూడడానికి వెళ్ళావురా? అడుగుతోంది నిన్నేరా, వినిపించుకోవే. ఏమైందిరా నీకు? మరి ఏ వేళ పొడిస్తే బాగుంటుందమ్మా? మీనాక్షికి బాగాలేదు, త్వరగా రమ్మని నువ్వే కదా చెప్పింది. వామ్మో, నేను రమ్మనానా? వెళ్ళిపో బోసు. అది కాదమ్మా. మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ మీనా జీవితంలో ఏదైనా నష్టం జరగబోతుందా? దుర్గా, ఏమిటి? ఏమి లేదు, బాగా అలిసిపోయాను. కాస్త మంచిని తీసుకొస్తావని, అలాగే కాస్త కాఫీ కూడా తీసుకురా. ఇస్తానయ్యా, ఎందుకు ఇవ్వను? తమరు అన్ని రాజకార్యాలు వెలగబెట్టి వచ్చారు కదా, సిగ్గు లేకపోతే సరి. పిల్లకు బంగారం లాంటి సమ్మతి వస్తే ముస్టి 5 లక్షల కట్నం ఇవ్వలేకపోయారు గాని, ఈసురోమంటూ ఇంటికి రాగానే కాఫీలు టీలు మాత్రం కావాలి. ఏంటి, ఎందుకే ఇలా మాటలతో వేపుకు తింటావు? కట్నం కోసం కాళ్ళెరిగిలా తిరుగుతుంటే కళ్ళార చూస్తూ కూడా ఇలా మాట్లాడతావేంటి? తప్పదయ్యా. ఏ, నువ్వొక్కడవేనా కాళ్ళెరిగేలా తిరిగేది? లోకంలో ఎంతో మంది ఆడపిల్లల్ని కన్నాక కాళ్ళెరిగేలా తిరిగి మోకాళ్లతో నడుస్తున్నారు చూడు. అయినా నీ కూతురికి మొగుడు బతికుండగానే ఇంకో మొగుడు దొరకాలేంది? నా కూతురికి మాత్రం
నాకు నచ్చిన సంబంధం తెచ్చి పెళ్లి చేయమంటే ఎందుకు ఏడుస్తున్నా? మనకు సంబంధం నచ్చిందో లేదో గాని వాళ్లకు మాత్రం మన పిల్లకన్నా కట్నకానుకలే నచ్చుతాయనిపిస్తుంది. అట్లాంటి సంబంధం కదా మరి. ఓసోస్, నీకు నీ కూతురికి గంక దొరికింది లేవయ్యా. కాని కట్నం అడగకుండా చేసుకునే మహారాజు లాంటి సంబంధం. ఇదిగో నీ కూతురులాగా వగలపోవడం నా కూతురు కూడా తెలుసుంటే ఈ పాటికెప్పుడో నా కూతురు కూడా పెళ్ళైపోయి ఉండేది. ఇదిగో నీ కూతురులాగా కక్కుర్తి పడి మూర తక్కువ చీర తేయకుండా నా కూతురు నా కోసం ఎంచక్క 6 గజాల పట్టు చీర తెచ్చిపెట్టుండేది. ఈ నడమంత్రపు సిరి ఎన్నాళ్ళో నేను చూస్తానుగా. అమ్మ మీనా, అమ్మ మీనా, నాన్నా ఏమైందమ్మా? ఏంటమ్మా ఇది? నేను చెప్తాను. చెప్పండమ్మా, నా కూతురు ఏమైనా పొరపాటు చేసిందా? ఎందుకు ఇలా లాక్కుచ్చి పడేశారు? అసలు ఏమైందమ్మా? మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లో అడుగు పెట్టేసరికి జ్యేష్ఠ లక్ష్మిలా తయారైంది. అంటే? అంటే ఏముందయ్యా, నీ కూతురు అసలు రంగు బయటపడిపోయి ఉంటుంది. అంతే అంతే అయ్యుంటుంది. అంటే ఏమని చెప్పమంటారండి? కళ్ళతో చూసింది నిజమంటే మనసు ఒప్పుకోదు, పోని మనసు చెప్పింది నమ్ముదామంటే నిజం అబద్ధమైపోదు. ఏమని చెప్పమంటారు? మా ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన మీ కూతురు మా ఇంట్లో చీకటే మిగిల్చింది. ఇంటి గుట్టు రచ్చకీడిస్తే పరుగు పోతుందన్న భయంతో మీ ఇంటి దీపాన్ని మీ ఇంటికే తీసుకొచ్చి అప్పచెప్తున్నాను. ఇంకా అది మా ఇంట్లోనే ఉంటే మా ఇల్లు తగలబడిపోతుంది. ఓ ఎగిరెగిరి పడ్డావు కదమ్మా ఆ రోజు. ఊరి మీద కొదిలేస్తే నీ కొంప గుల్లైపోతుందని చెప్తే నన్నాడు పోసుకున్నావుగా. ఇప్పటికైనా అర్థమైందా ఈ వగలాడి ఎంతమందిని బుట్టలో వేసుకుందో? వద్దనుకున్న దరిద్రాన్ని తెచ్చి మా గోడకు పిడకలా కొట్టిపోతే ఎలాగమ్మా? అయినా మీరొద్దనుకున్న దీపం మాకు మాత్రం ఎందుకు? మా శవాల తల దగ్గర దీపాలో పెట్టుకోమంటావా? దుర్గా నువ్వు ఆపు. అమ్మా మీరు తొందరపడుతున్నారేమో, ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. నా కూతురు ఏనాడు ఎలాంటి తప్పు చేయదు, అలా పెంచానమ్మా దాన్ని. అమ్మా మీరు దాని జీవితం మీద మచ్చవేసి వెళ్ళిపోతే జీవితాంతం దాన్ని చూస్తూ కుమిలిపోతూ బ్రతకాలమ్మా. దయచేసి జరిగింది ఏమిటో చెప్పండి, అందులో నిజమెంతో నేను చెప్తానమ్మా. వినడానికి మీకు ధైర్యం సరిపోయినా చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. మీ కూతురు నిజమే చెప్తుందన్న నమ్మకం మీకుంటే ఆవిడ్ని అడిగి తెలుసుకోండి. అంతేకాని నన్ను మాత్రం ఏమి అడగొద్దు. అమ్మా ఏమయ్యా, 15th ఆగస్టుకో జనవరి 26కో పాతేసిన జెండా కొయ్యలాగా నిలబడితే కుదరదు. అసలు ఏం జరిగిందో కనుక్కొని దాన్ని ఎలా వదిలించుకోవాలో అదే ఆలోచించు. రాక రాక నా కూతురుకో సంబంధం వస్తే ఇప్పుడు ఈ లంపటమేంటయ్యా నా కుంపకి? అడుగవయ్యా అడుగుదాన్ని. మీనా ఏం జరిగిందో చెప్పమ్మా. నిన్ను నిలదీస్తున్న వీళ్ళంతా అపార్థం చేసుకున్నందుకు కుమిరిపోయేలా, జరిగిందేమిటో నువ్వే చెప్పమ్మా. చెప్పమ్మా, నీ మౌనం నిన్ను ఏ దోషిని చేయకూడదనుకుంటే జరిగిందేమిటో చెప్పమ్మా. బుజ్జగిచ్చింది చాలు, తప్పుకోవయ్యా. చెప్పవే పాపిస్తుదానా? చేసిందంతా చేసి ఇక్కడికొచ్చి నంగ నచ్చడం తిష్ట వేస్తే ఎలాగా? ముందు నువ్వేం చేసావో అది చెప్పు. చెప్పవే చెప్పు. నేను చెప్తాను. మీరు ట్రై చేయండి, పప్పు చాట్తో తినండి, లేదా రసంతో తినండి, లేదా స్నాక్లా తినండి, లేదా ప్లెయిన్ వైట్ రైస్లో కలుపుకొని తినండి.
కుమ్మేస్తుంది. సూపర్, సింప్లీ సూపర్.